రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మచిలీపట్నం టీడీపీ మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు టి స్వర్ణలత మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ పార్లమెంట్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళలపై దాడులు జరగకుండా కాపాడటానికి తెచ్చిన దిశ చట్టం అమలులో సీఎం జగన్ విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని అమరావతిగా కొనసాగించాలని 365 రోజులుగా ధర్నా చేస్తుంటే మహిళలపై రాళ్లు వేసి దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర వడ్డేరా కార్పొరేషన్ చైర్మన్ మహిళ అయ్యి అలా దాడికి పాల్పడడం ఏంటని, ఇదేనా జగన్ ప్రభుత్వం నేర్పిందా అని ప్రశ్నించారు. అమరావతిలో రైతులకు సంఘీభావంగా వారి దీక్షకు మద్దతు తెలుపుతామన్నారు. కానీ ఈ రోజున ఆవిడ ఏమైపోయారో ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో కనుమరుగైపోయారు. మరి అదేవిధంగా మరి రోజాగారు ఉన్నారు. రోజాగారు అసలు ఏం మాట మాట్లాడతారో, ఎవరిని ఏం తిడతారో, ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో ప్రతిపక్షంలో మాట్లాడారు. కానీ అధికారం రాగానే మరి ఆవిడ కళ్ళ ముందు ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కూడా స్పందించలేని పరిస్థితి. మరి అదేవిధంగా నిన్న కాక మొన్న చూసాం, వడ్డీర కార్పొరేషన్ చైర్మన్ అట ఆవిడ చైర్మన్ ఇవ్వగానే మరి మహిళలకు అండగా నిలబడవలసిన చైర్మనే మరి కారు దిగి టోల్గేట్ దగ్గర హడావుడి చేసి చేయి చేసుకునే దుస్థితిని మనం చూసాం. అంటే మరి అదేవిధంగా ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆవిడ ఇంట్లో నుంచి బయటికి రారు. ఏం జరిగినా ఏం జరుగుతున్నా కనీసం ఆవిడ లోరే మెదపరు. మరి రాజధాని ప్రాంతంలో ఇవాళ రాజధాని మహిళలు రోడ్లెక్కి మరి ఎండనక వాననక చల్లనక వాళ్ళు నిత్యం కూర్చునుంటే వారిపైన రాళ్లు విసిరిన ప్రయత్నంలో కూడా హోమ్ మినిస్టర్ గారు ఏమయ్యారు, ఈ చైర్పర్సన్ ఏమయ్యారు, వీళ్ళందరూ ఏమయ్యారో తెలియలేని ముఖ్యమంత్రి, మాకు ఎవరికి కూడా అవసరం లేదు, మీకు ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు ఏం చేయగలరు అనేది మహిళలు చెప్పేశారు. మీరేం చేయలేరు, మీ వల్ల ఏమీ కాదు. రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో దొక్కి దళితుల ద్వారా గవర్నమెంట్ ఏర్పరచుకుని దళితుల ఓట్లతో ప్రభుత్వాన్ని నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అదే దళితులపై ఇలాంటి హత్యాకాండ జరుగుతూ ఉంటే ఎలాంటి భరోసా ఇవ్వకుండా గాలికి వదిలేసి వారిని ఈ రకంగా హింసించడాన్ని మేము మచిలీపట్నం పార్లమెంటరీ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంతో ఆవేదనకు గురైన దళితులు ఏం చేయలేరులే అని వారిని అణగదొక్కే విధంగా ఒక విధంగా అమరావతిలో ఉన్న దళిత మహిళా రైతులను కానీ అనేక విధాలుగా మరి దళితుల్ని పెట్టే హింసలను కానీ మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి, మరి వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో నమ్మకంతో అన్నొస్తాడు, మాకేదో చేస్తాడు అని దళితులు ఆయన మేము భరోసానిస్తామని అన్నకి సపోర్ట్గా దళితులందరూ కూడా ఆయన్ని ఏకగ్రీవం చేసి ఒక్క ఛాన్స్ అన్నాడు కదా అని తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చినాక అదే దళితుల ఓట్లతోనూ దళితులు వేసిన ఓట్లతో మెజారిటీతో గెలిచి ముందుగా దళితులపైనే ఆయన ఇలాంటి ప్రతాపాన్ని తీర్చుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మరి కూడా ఒక దళిత మహిళ, ఆవిడ కూడా స్పందించాలి. మరి మహిళా కమిషన్ చైర్మన్ గారు మా నాయకత్వంలో నన్నపనేని రాజకుమారి గారు ఉన్నప్పుడు ఎక్కడ దారుణం ఏదైనా జరిగితే కనుక వెంటనే అక్కడ ఉండేవాళ్ళు ఆవిడ.